హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మరి చెట్టుకు సంబంధించిన మంచి విశేషాలను తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. ధన్యవాద్. ఆ ఊర్లోని ప్రజలంతా ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలని భావిస్తారు, మరియు రాములవారి విగ్రహం ఎక్కడ ఉందో కనుక్కోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు శ్రీరామనవమి పండుగ వచ్చేసింది. ఊర్లోని ప్రజలంతా కలిసి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించుకుంటారు, మరియు ఆ రాములవారి విగ్రహం తొందరగా దొరకాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఒకవైపు దుష్టశక్తి కూడా తన యొక్క ప్రభావం ఊరి మీద పెంచాలని భావించింది. మర్రి చెట్టు మరియు ఆ ఊరిలో రావణమి ఉత్సవాలు జరగకుండా చేయాలని భావించింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఆ ఊరిలోని ప్రజలంతా సమావేశమయ్యారు. ఎలాగైనా సరే ఈసారి ఎన్ని బాధలు వచ్చినా కూడా రామనవమి ఉత్సవాలను జరపాలని నిర్ణయించుకుంటారు, మరియు ఆ దుష్టశక్తి కూడా ఆ ఊరిలోని రాములవారి ఉత్సవాలు జరగకుండా, మరియు ఆ ఊరిలో కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా తన శక్తులను ఆ ఊరిపై చూపించాలని భావించింది. అదేవిధంగా ఆ ఊరిలో ఇంకా ఆ ఊరిలో ఉన్న మనుషులపై దుష్టశక్తి తన యొక్క ప్రతాపాన్ని చూపించింది. ప్రజలను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా తన యొక్క శక్తులతో బంధించింది. అందరు వ్యక్తులు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ దుష్టశక్తి ఆ ఊర్లోని ప్రజలను విడవట్లేదు, మరియు ఆ మర్రి చెట్టు కూడా తన రూపాన్ని చాలా పెద్ద పెద్దగా చేసింది. ఆ మర్రి చెట్టు ఆకాశాన్ని తాకిలా చాలా పెద్దగా తయారైంది. ఆ ఊరిపై ఎటువంటి సూర్యకిరణాలు కానీ ఎటువంటి వెలుతురు పడకుండా చీకటి పడింది. ఆ ఊర్లోని ప్రజలంతా ఆ సంఘటన చూసి మరింత భయభ్రాంతులకు గురయ్యారు. అయినప్పటికీ వాళ్ళు ఆ దైవం మీద నమ్మకాన్ని కోల్పోలేదు. వారు ఎలాగైనా ఆ రామనవమి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. చివరకు తమ ప్రాణాలను కోల్పోయి కూడా ఉత్సవాలను నిర్వహించాలని ప్రజలంతా ఆ చీకటిలోనే భావిస్తారు. ఆ ఊర్లో శివాలయంలో జన్మించిన ఆ బాలుడు మాత్రం తన ఇంట్లోనే రామనామం ఒక పుస్తకంలో రాస్తాడు. ఎప్పుడైతే రామనామం తన పుస్తకంలో రాయడం మొదలు పెడతాడో, వారి ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా రామనామం ఓ పుస్తకంలో రాయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వారు ఆ పుస్తకం రాయడం మొదలు పెడతారో, దుష్టశక్తి యొక్క ప్రభావం వాళ్ళ ఇంటిపై తగ్గుతుంది, మరియు ఆ ఇంట్లో ఉన్న ఇతర పశువులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆ ఊరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి అందరు సభ్యులు రామనామం రాయమని ఆదేశిస్తారు. ప్రజలంతా కలిసి ఆ రోజు నుంచి ప్రతి ఇంట్లో రామనామం రాయడం మొదలు పెడతారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.